నేటి నుండి దోస్తు స్పెషల్ కౌన్సిలింగ్ డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో భాగంగా ఈ నెల ఇరవై ఏడు నుండి వచ్చే నెల రెండు వరకు ప్రత్యేక విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ దోస్తు కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు అడ్మిషన్ల కోసం ఇప్పటి వరకు దోస్తు రిజిస్ట్రేషన్ చేసుకొని చేసుకొని విద్యార్థులు ఇరవై ఏడవ తేదీ నుండి రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు హాజరు కావాలని సూచించారు ప్రత్యేక కౌన్సిలింగ్లో భాగంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులకు వచ్చే నెల నాలుగున సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు సీట్లు పొందిన విద్యార్థులు వచ్చే నెల నాలుగు నుండి ఏడవ తేదీ వరకు సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుందన్నారు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకొని సీటు పొందని వారు రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్లు ఇవ్వని వారు సీటు పొంది కాలేజ్ కన్ఫర్మ్ కాని విద్యార్థులు ఈ స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్కు అర్హులని తెలిపారు రెండవ తేదీ వరకు దోస్తు స్పెషల్ డ్రైవ్ రిజిస్ట్రేషన్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు గాను విద్యార్థులకు మరో అవకాశం కల్పించారు ఇంతవరకు ప్రవేశాలు పొందని వారి కోసం దోస్తు స్పెషల్ డ్రైవ్ తేదీలను ప్రకటించారు రిజిస్ట్రేషన్ శుక్రవారం నుండి డిసెంబర్ రెండు వరకు చేసుకోవచ్చు ఎంపికైన వారు జాబితాను డిసెంబర్ నాలుగున ప్రకటిస్తారు ఇంతవరకు సీటుకు దరఖాస్తు చెయ్యని వారితో పాటు దరఖాస్తు చేసిన సీటు దక్కనివారు రిజిస్ట్రేషన్ చేసుకున్న వెబ్ ఆప్షన్ ఇవ్వని వారు సీటు ఖరారైన కాలేజీలో చేరని వారు తాజాగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని దోస్తు కన్వీనర్ ఆచార్య లింబాద్రి తెలిపారు నెక్స్ట్ మరోసారి దోస్తు ప్రవేశాలు రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు మరోసారి అవకాశం ఇచ్చారు ఇప్పటి వరకు మూడు విడతలతో పాటు ఒకసారి ప్రత్యేక విడత ద్వారా విద్యార్థులకు డిగ్రీ సీట్లు కేటాయించారు మొత్తం ఒక లక్ష తొంభై వేల మంది డిగ్రీ కళాశాలలో చేరారు తాజాగా ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ముగిసింది ఎంసెట్ బైపీస్ ద్వారా ఫార్మా సీట్లను కేటాయించారు వాటితో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో సీట్లు దక్కనివారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గత మార్చిలో ఇంటర్ పరీక్షలు రాయకున్న ఉత్తీర్ణులైన ఇరవై ఏడు వేల మందిలో చాలామంది డిగ్రీలో చేరే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కన్వీనర్ ఆచార్య ఆర్ లింబాద్రి తెలిపారు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్తు ద్వారా ఈ నెల ఇరవై ఏడు నుండి డిసెంబర్ రెండు వరకు దరఖాస్తు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చన్నారు సీట్లను డిసెంబర్ నాలుగులో కేటాయిస్తామన్నారు నెక్స్ట్ సిపి గేటుకు ఎనభై ఐదు వేల రెండు వందల అరవై రెండు మంది పోటీ డిసెంబర్ రెండు నుండి ఆన్లైన్ పరీక్షలు రాష్ట్రంలో ఏడు విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశానికి డిసెంబర్ రెండు నుండి మొదలయ్యే ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష సిపి గేటుకు ఎనభై ఐదు వేల రెండు వందల అరవై రెండు మంది పోటీ పడనున్నారు గత ఏడాది కంటే ఈసారి సుమారు ఆరు వేల దరఖాస్తులు తగ్గాయి ముఖ్యంగా ఉత్తర భారతం నుండి ఏటా ఐదు వేల మంది వరకు దరఖాస్తు చేసేవారు ఈసారి ఆరు వందల అరవై ఐదు మంది ముందుకొచ్చారని కరోనాతో రవాణా సదుపాయాల సమస్యే కారణమని సిపి గేట్ కన్వీనర్ ఆచార్య కిషన్ తెలిపారు రోజుకు మూడు విడతల చొప్పున పది రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి హైదరాబాద్తో పాటు పాత జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు పరీక్ష ఈ పరీక్షల మధ్య రెండు గంటల వ్యవధి ఉన్నందున ఆ సమయంలో పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేస్తారు సీట్ల కంటే తక్కువ దరఖాస్తులు వచ్చినందున ఎంఏ కన్నడ మరాఠీ పర్షియన్ సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించడం లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్